హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా వ్లాగ్స్ సో ఆఫ్టర్ లాంగ్ ట్వంటీ డేస్ ఆఫ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేయబోతున్నాను సో నాకు బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉండడం మా ఇంటి ఓపెనింగ్ అని అలాగే మా పాపకి హెయిర్ దీపేయడము సో ఇలా బ్యాక్ టు బ్యాక్ చాలా ఫంక్షన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను సో మళ్ళీ అయితే వీడియోస్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్లికి అయితే వెళ్తున్నాము సో దానికోసం అని చెప్పేసి ముందు ముందు రోజు నైట్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అంతా లేచి రెడీ అయిపోయాము సో ఇది వచ్చేసి మా పాప టూ థర్టీ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి దాన్ని లేపి బార్ అయితే లేపాను సో అని చెప్పేస్తే లేసింది అది పాపము సో అండ్ మా పాప హెయిర్స్ కూడా ఇది లాస్ట్ ఏమో సో గుండు చేపించాక హెయిర్ ఎలా వస్తుందో కూడా తెలీదు సో ఇప్పుడైతే చాలా క్యూట్ గా ఉంది ఆ హెయిర్స్ తో సో దిస్ మే బి లాస్ట్ వీడియో అనమాట దీని హెయిర్స్ తో సో దీని హెయిర్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాను నేనైతే ఐ జస్ట్ లవ్ హెయిర్ సో కర్లీ కర్లీ హెయిర్ చాలా బాగుంటుంది సో గుండ్ అయిపోతుంది ఇంకొక వన్ వీక్లో సో ఇంకా మేమైతే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి నైటే నేను అంత బయట పక్క లైక్ హాల్లో పెట్టేసాను మార్నింగ్ ఏమి మళ్ళీ చేంజ్ చేసుకోకూడదు అటు ఇటు అవ్వకూడదు అవ్వకూడదు అని చెప్పేసి సో నేను అంటే ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ లాంగ్ ట్రిప్ అయితే లాంగ్ వెకేషన్కి అయితే వెళ్తున్నాము సో ఏమీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అండ్ అలాగే కొన్ని క్లోత్స్ అన్ని కొన్ని పట్టనివి పాతగైపోయినవి అన్ని కూడా చాలానే ఉన్నాయి సో అవి కూడా బయట ఇచ్చేద్దాం అని చెప్పేసి అయితే అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము సో ఇంకా లేచి రెడీ అయిపోయి మేము యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్ అంతా బయలుదేరదాం అనుకున్నాము సో మాకు టైం వచ్చేసి త్రీ థర్టీ సెవెన్ ఎంతో అయ్యిందనమాట ఫైనల్ గా సో మేము వచ్చేసి లైక్ విజయవాడ వెళ్ళాలి సో మధ్యలో మా ఫ్రెండ్ పెళ్ళి వచ్చేసి రాజమండ్రిలో రాజమండ్రి నుంచి లోపలికి ఏదో ఒక ఊరికి ఊరు వెళ్ళాలి సో అది వచ్చేసి లైక్ రాజమండ్రి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇంకా దారిలోనే కదా చూసుకొని వెళ్దాం అని అయితే అనుకున్నాము సో ఇప్పుడు వెళ్లే నా పెళ్లికి వెళ్తుండేది నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ అనమాట రాజీ అని సో తినని నేను కలిసి లైక్ త్రీ ఇయర్స్ అయింది నా పెళ్లి తర్వాత ఇంకా మీటే అవ్వలేదు తనని సో తను నా పెళ్ళికి అంతే ఇంక అప్పటి నుంచి మేము మీట్ అవ్వలేదు సో ఫైనల్ మీట్ అవ్వబోతున్నాను నేను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో ఎందుకంటే మనకి కొంతమంది ఫ్రెండ్స్ అని ఉంటారు లైక్ మనము వేళ్లతో కౌంట్ చేయొచ్చు వీళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్ రా అని చెప్పేసి సో అందులో ఇదొకటి అనమాట నాకు సో ఫైనల్ గా అయితే మీట్ అవ్వబోతున్నాను సో అండ్ దాని పెళ్లికి మీట్ అవుతున్నాను కదా దానికి ఐఎమ్ సో హ్యాపీ నేను చాలా మంది దగ్గర విన్నాను లైక్ నా స్కూల్ ఫ్రెండ్స్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అట్లా అని చెప్పేసి బట్ నాకు అట్లా స్కూల్ ఫ్రెండ్స్ లైక్ ది బెస్ట్ అని అయితే ఎవరు లేరు బట్ నాకు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అయితే ది బెస్ట్ నేను లైఫ్ లాంగ్ లైక్ మర్చిపోని ఫ్రెండ్స్ దొరికారు నాకు ఇంజనీరింగ్ లో అంత మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు అండ్ నాకు ల లైక్ స్కూల్ ఫ్రెండ్స్ అయితే అంత క్లోజ్ అయితే ఎవ్వరూ లేరు సో ఇంకా మార్నింగే త్రీ థర్టీకి అట్లా బయలుదేరిపోయాం కదా అప్పుడే స్టమక్లో ఎలకలు రన్నింగ్ అనమాట మార్నింగ్ తొందరగా లేస్తే కొంచెం ఎక్కువ ఆకలి అవుతుంది సో ఇంకా శ్రీకాకుళం హైవే అయితే ఎక్కేసాము సో ఇక్కడ హైవేలో మాకు ఈ టీ పాయింట్ అయితే ఉంది రెగ్యులర్ గా తాగుతాము ఇక్కడ కాఫీ అయితే అద్దిరిపోతుంది అనమాట నెక్స్ట్ లెవెల్ కాఫీ ట్వంటీ రూపీసే అండ్ నార్మల్గా మనము టీ పాయింట్స్ దగ్గర అట్లా తాగుతాం కదా ట్వంటీ రూపీస్ అని చెప్పేసి వర్స్ట్గా ఉంటుంది ఆ టీ టీ కాఫీ కానివ్వండి సో ఇక్కడ అయితే ట్వంటీ రూపీస్కి వర్త్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఆ మిల్క్లో కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా కాఫీ పెడతారు సో అందుకే నాకు చాలా ఇష్టం అక్కడ సో ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైం అయ్యింది ఇంకా అప్పటికే బాగా ఆకలి అవుతున్నది సో ఇంకా అక్కడే టీ పాయింట్ దగ్గరే కొన్ని చిప్స్ అవి తీసుకున్నాము సో అవన్నీ తినుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ఇంకా అవే తినుకుంటూ వెళ్తూ ఉన్నాము సో మ్యాక్స్ మేము అక్కడికి నైన్కి అంతా రీచ్ అవ్వాలి చెప్పాలంటే లైక్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ కంతా రీచ్ అయిపోవాలి సో మాకు నాకు తెలిసి లేట్ అవ్వచ్చేమో అంటే రాజమండ్రికి మేమున్న దగ్గర నుంచి లైక్ పాతిపట్నం నుంచి రాజమండ్రికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సో అక్కడ నుంచి లోపలికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ కిలోమీటర్స్ కూడా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది సో రూట్ మొత్తము లైక్ వన్ వే అనమాట సో అందుకే వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది సో చూడాలి ఎన్సేప్ పట్టిద్దో సో రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయి మేము ఇంకా లోపల టర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం అనమాట సో రూట్ అయితే ఇలా ఉంది సో అందుకే మాకు చాలా కర్వ్స్ ఉన్నాయి టర్నింగ్స్ ఉన్నాయి సో దాని వల్ల కొంచెం లేట్ అయిపోయింది మేము వెళ్లే లోపలే టెన్ అయిందేమో సో మేము వెళ్లే లోపలే పెళ్లి కూతురు కూడా అయిపోయింది అనమాట సో ఇట్స్ ఓకే అయితే అయిపోయి అని చెప్పేసి మేము అట్లీస్ట్ మీట్ అన్న అయ్యొద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా పెళ్ళికి కూడా ఉండట్లేదు మేము సో మాకు నెక్స్ట్ డేనే బ్యాక్ టు బ్యాక్ షాపింగ్ అవి ఇవి ఉన్నాయంటే మా ఇల్లు ఓపెనింగ్ ఉంది సో దానికోసం షాపింగ్ అవి ఇవి ఉన్నాయని చెప్పేసి మేము మళ్ళీ ప్లాన్ వేరే ఉంది సో ఇంకా మిస్ అవ్వకూడదు ప్లాన్ చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము ఇంకా ముహూర్తం రోజే వెళ్ళేసి ఇంకా సరే అట్లీస్ట్ మీట్ అవుదాము అంటే మనము ఫంక్షన్కి అటెండ్ అవ్వకపోయినా వాళ్ళని మీట్ అవుతే ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అది చాలని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసాం ఫైనల్గా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో ఐ గో సో ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్ళికైతే వచ్చేసానమాట సో దాన్ని రెడీ చేస్తున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది దాన్ని మీట్ అవ్వడము అండ్ ఈ లుక్లో ఈ లుక్లో చూడడం అయితే ఇంకా హ్యాపీగా ఉంది సో ఇంకా మేము వెళ్లే లోపల లైక్ నార్మల్గా ఫోటో షూట్కి రెడీ అవుతున్నారు సో ఫోటో కి అండ్ అలాగే చేతికి గోరింటాక్ పెడతారు కదా సో దానికి రెడీ అవుతున్నారు అంటే మెహందీ సపరేట్గా పెట్టుకున్నారు అండ్ కానీ నార్మల్గా ఇప్పుడు గోరింటాక్ చేతికి ఉండాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఈ హెన్న అది పెడతారు కదా కలర్ పెడతారు కదా అది పెడుతున్నారు అనమాట సో జస్ట్ ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు అని చెప్పేసి అలా పెట్టేస్తున్నారు దానికి E సో అదంతా పెట్టేసేది అయిపోయాక నెక్స్ట్ టెంపుల్ కి వెళ్తారు సో అదేదో పతానం అది తీస్తారు కదా నార్మల్ గా సో అట్లా తీసాక అని చెప్పేసి టెంపుల్ కైతే పిలిచి వెళ్తున్నారు సో ఇంకా వాళ్ళు వెళ్ళిపో వెళ్ళండి అని చెప్పేసి మేము ఇంకా వెళ్ళలేదు అనమాట టెంపుల్ కెళ్ళామని చెప్పేసి మేము ఇక్కడే బయట కూర్చున్నాము సో ఇక్కడ ఊరైతే అద్దిరిపోయింది అసలు క్లైమేట్ కానివ్వండి మెయిన్ రోడ్ కి మొత్తం చెట్లు కప్పేసి చాలా బాగా నచ్చింది నాకైతే సో అంటే మేము రెగ్యులర్ గా రాజమండ్రికి లైక్ హైవే మీద వెళ్ళిపోతాం కదా అంత తెలీదు సో నార్మల్ గా చెప్తారు రాజమండ్రి క్లైమేట్ పోతుంది చెప్పేసి సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాం కదా లోపలికి సో నాకైతే చాలా బా నచ్చింది మెయిన్ రోడ్ లో వెళ్తుంటే రెండు సైడ్ కెనాల్స్ వాటర్ ఫ్లో అవ్వడం నాకైతే బా అనిపించింది సో ఇంకా వాళ్ళంతా టెంపుల్ అంతా వెళ్ళి వచ్చాక లైక్ జస్ట్ లైక్ టచ్ అప్ అని చెప్పేస్తే నేను ఇట్లా చేస్తున్నాను అనమాట దానికి సో మేము నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అంటే లైక్ మేము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఇది ఏం చేసేదంటే మేం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉండేదన్నమాట సో ఏం చేసేదంటే మొత్తం డ్రెస్అప్ అయి అంతే సో ఇంకా నా దగ్గర లైక్ మేకప్ ప్రొడక్ట్స్ చిన్న చిన్నవి ఉండే అప్పుడు సో ఇంకా అది అప్ అయి ఇక్కడికి కిందికి అనమాట కిందికి వచ్చేసి నా దగ్గర రెడీ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయే సో అదే మాట్లాడుకుంటున్నాము సో అక్కడ అది కూడా అందరికి చెప్తుంది సో మేము నార్మల్ గా రెడీ అయి వెళ్ళిపోయే వాళ్ళము ఇదే వచ్చి మాకు మేకప్ చేసేది అది ఇది అని చెప్పేసి సో అన్ని గుర్తు చేసుకుంటున్నాము మా ఇంజనీరింగ్ మెమోరీస్ అన్ని సో ఇలా చిన్న చిన్న మెమోరీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట అండ్ ఫైనల్లీ ఐమ్ సో హ్యాపీ టు సీ యర్ సో అండ్ అది కాకుండా నార్మల్గా ఎక్కువ వీడియో కూడా లైక్ చేయలేదన్నమాట జస్ట్ సింపుల్గా చేశాను అండ్ ఫైనల్గా మేమైతే ఫుడ్ తినేస్తున్నాము లైక్ టూ వన్ థర్టీ అట్లా అయ్యింది సో మళ్ళీ మేము త్రీకి అట్లా బయలుదేరితే గానీ సెవెన్కి అట్లా లైక్ విజయవాడ వెళ్తాము సో ఫుడ్ అయితే అదిరిపోయింది అనమాట సో చాలా సింపుల్ గా పెట్టారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది అండ్ ఫుడ్ అంతా తినేసాక ఈ పసుపు దంపుడు ఉంది కదా అది కూడా చేస్తున్నారు సో నేను కూడా చేస్తా అని చెప్పేసి నేను కూడా ఒక చెయ్యేసాను అనమాట ఫంక్షన్ అంతా చూసేసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో మేము లైక్ త్రీ అయ్యిందేమో బయలుదేరే లోపల ఫోర్ ఫైవ్ సిక్స్ లైక్ ఇంకొక త్రీ అవర్స్ అయితే పడుతుంది మళ్ళీ అక్కడ నుంచి విజయవాడకి వెళ్లే లోపల సో ఫైనల్ గా దాన్ని మీట్ అయ్యాను అండ్ తనని చూశాను అండ్ ఐమ్ సో సో హ్యాపీ అనమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్